संबंधी दाणा मुनपालिटी ऐक्ट 2019 संबंधी टेस्ट 3 इधर चाप्टर 2 की संबंधी चाप्टर 2 टेस्ट टेस्ट 3 मन को आलरेडी ऐप 5 टेस्ट फ्री रास्कान जरिए टेस्ट रायी रास तरह मार्क्स चूस तरह क्वेश्चन आंसर्स नोटी चुस्क तरह वीडियो विनि ओके रईट इंत इन क्वेश्चन उठाई मरी ना दूसरी स्क्रिप्ट स्क्रिप्ट क्वेश्चन सीरियल आर्डर उड़ाकंटे आनलन क्वेश्चन जंपलिंग आंसर्स जंपलिंग अतटी ने क्वेश्चन नोट्स एक्ड़द चूसी दाखान अगुण एक्सप्लेन तपन सवाले गुर्तपेको मेरे एनो वीडियो चूसा एन पुस्तक चलना एंत नोट्स रिविजन चेसा चवर की सक्से निर्धारे परीक्षल एंत रास्त अने पर्फेक्ट समाधान बुद्धपड़नारने నేను టెస్ట్ రాసినటువంటి చాలా మంది విద్యార్థులకు సంబంధించినటువంటి కీ మొత్తం చూస్తున్నాను అంటే నా సైడ్ మాకు అన్నీ కనిపిస్తుంది విద్యార్థి పేరుతో సహా ఏ ప్రశ్నకి ఏ జవాబు పెట్టిండు అనేది కనిపిస్తుంది చాలా పొరపాటు నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మంది చాలా తొందరపడుతున్నారు ఇట్లా ఈ తొందరపడడం వల్లనే మీకు మార్కులు పోతున్నాయి ఉద్యోగాలు రావడం లేదు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ అవుతున్నా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు కాబట్టి మీరు ఇక్కడ పరిష్కరించుకోవాల్సిన సాది ముఖ్యమైనటువంటిది ఏమంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలేందంటే మీరు చదివే దగ్గర నుంచి ఎగ్జామినేషన్ రాసే వరకు కూడా మార్చుకోవాలి నేను ఎగ్జామినేషన్ కి 25 క్వశ్చన్లకు ఇచ్చినటువంటి సమయం 15 నిమిషాలు మరి 15 నిమిషాలు కూడా మీకు తొందర పడి 4-5 నిమిషాలనే చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు 15 నిమిషాలు కరెక్ట్ గా 15 నిమిషాలు ఉపయోగించుకోండి ప్రతి ప్రశ్న చదవండి ఆలోచించండి మీ మైండ్ ఏదో ఒక రిప్లై చెప్తుంది ఆ రిప్లైకి మ్యాచ్ అయ్యేటువంటి కింద ఉందా లేదా చూడండి చూసి ద బెస్ట్ రిప్లై పెట్టండి ఆ విధంగా క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత రెండో టైం కూడా క్వశ్చన్ పేపర్ చూడడానికి మీకు టైం ఉండాలి రెండో టైం కూడా మీకు క్వశ్చన్ పేపర్ చూడడానికి టైం లేదు అన్నప్పుడు మీరు ఓటమి దిశగా పయనిస్తున్నారని అర్థం ఓకేనా రైట్ ఇప్పుడు క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ చూద్దాము ఫస్ట్ది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ వార్డ్ కమిటీస్ వార్డ్ కమిటీలకు సంబంధించి కింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ట్రూ ఆ నాట్ ట్రూ ఆ फाइंग नाट फाइंग इकडे आंसर उठा ट्रू अट ट्रू उ्रू अड कमी संबंधी निजमेंटे दुड बी फोर वार्ड कमटी इन वार्ड इधे करेक्टे अंत कदा प्रति वार्ड वार्ड कमटी उ वार्ड कमटी हीट वन इन थ्री मंथ मूड नारी मीटी इध करेक्टे मूडोदी वार्ड मेबर्स हावड बै द రిజల్యూషన్స్ ఆఫ్ ద వార్డ్ కమిటీ చేసినటువంటి తీర్మానాలకు వార్డ్ మెంబర్లు కట్టుబడి ఉండాలనిది కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు బికాజ్ వార్డ్ కమిటీస్ నేచర్ ఇస్ అడ్వైజరీ అని మనం రాస్తున్నాం అంటే సలహాపూర్వకమైనవి మాత్రమే వీటి ఆదేశాలను ఎవరు పాటించాల్సి వస్తుంది కాబట్టి మూడు ఆప్షన్ తప్పు నాలుగోది వార్డ్ కమిటీస్ హ్యావ్ 8 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ 8 రకాల విధులు వాడుకున్నాయి కాబట్టి 1, 2, 4ను టిక్ పెట్టాలి చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే నేను ఆప్షన్స్ 1, 2, 3 2, 3, 4 ఇట్లా కల్పించినప్పుడు ఎట్లా అన్ని కరెక్ట్ అయి ఉండేయన్న ధోరణిలా 1, 2, 3, 4 ఏదైతే ఉందో దానికి టిక్ చేసుకుంటా పోతున్నారు మీరు అట్లయితే 100% మీ క్వశ్చన్స్ రాంగ్ అయితే ప్రతిసారి కూడా 1, 2, 3, 4 కరెక్ట్ ఉండదు ఓకేనా రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సంబంధించినవి ఏవి కిందివి అంటే మొత్తం మున్సిపాలిటీ మీద మీకు అవగాహన ఉండాలి మొదటిది మున్సిపాలిటీ ఇస్ ఎ కార్పొరేట్ బాడీ రైట్ మున్సిపాలిటీ పురపాలిక ఒక నిగమ నికాయం చదువుకున్నాం ఇది కరెక్టే మున్సిపాలిటీ హ్యాస్ ఎ పర్పెచువల్ సక్సెషన్ అంటే ఏంటిది మున్సిపాలిటీ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది రైట్ ఉంటుంది తర్వాతది మున్సిపాలిటీ కెనాట్ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్స్ అన్నాము మున్సిపాలిటీ ఎలాంటి కాంట్రాక్ట్ లోపలికి ప్రవేశించలేదు అంటే ఎలాంటి కాంట్రాక్ట్లు చేసుకోలేదు అంటున్నాం ఎందుకు చేసుకోలేదు 100% చేసుకుంటుంది కాబట్టి ఈ వాక్యం తప్పు మున్సిపాలిటీ కెన్ బి సూడ్ అంటే మున్సిపాలిటీ పైన పురపాలిక పైన ఎవరైనా కేసు వేయవచ్చును మున్సిపాలిటీ కూడా ఎవరిపైన అయినా కేసు వేయవచ్చును కాబట్టి నాలుగు పాయింట్లలో మూడు పాయింట్ల కరెక్ట్ 1, 2, 4 కరెక్ట్ 3 తప్పు ఓకేనా 1, 2, 4 ని కరెక్ట్ టిక్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఐడెంటిఫై ద రాంగ్లీ మ్యాచ్డ్ పేర్ లెఫ్ట్ సైడ్ షెడ్యూల్స్ ఇచ్చినాను రైట్ సైడ్ మీకు మ్యాట్ ఇచ్చినది ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ షెడ్యూల్ 1 లిస్ట్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇన్ ద స్టేట్ కరెక్టే షెడ్యూల్ 2 లిస్ట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఇన్ ద స్టేట్ కరెక్టే షెడ్యూల్ 3 లిస్ట్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్ కూడా కరెక్టే షెడ్యూల్ 4 చూడండి ఐది తప్పు లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ వార్డ్ కమిటీస్ అన్న క్వాలిఫికేషన్స్ ఆఫ్ వార్డ్ కమిటీస్ గురించి లేదు అక్కడ ఏమున్నది డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద వార్డ్ మెంబర్స్ ఉంది వార్డ్ మెంబర్లకు సంబంధించి చైర్మన్లకు సంబంధించి వైస్ చైర్మన్లకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్ షెడ్యూల్ 4 లో పేర్కొనబడినాయి కాబట్టి ఇది నాలుగోది తప్పు మనం దీన్ని రాంగ్ గా ఐడెంటిఫై చేయాలి
నెక్స్ట్ అసర్టైన్ ద పవర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ విత్ రిగార్డ్ టు ద మున్సిపాలిటీస్ పురపాలికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలకు సంబంధించి ఎలాంటి అధికారాలు ఉంటాయి అన్ని రకాల అధికారాలు ఉంటాయి మీకు అప్పుడే చెప్పినాను సరే ఏమేమి అధికారాలు ఉంటాయి చూద్దాము స్టేట్ లెజిస్లేచర్ ఫార్మ్స్ ఎ న్యూ మున్సిపాలిటీ ఒక కొత్త పురపాలికను ఏర్పాటు చేయవచ్చునా చేయవచ్చును స్టేట్ లెజిస్లేచర్ ఆల్టర్స్ ద నేమ్ ఆఫ్ మున్సిపాలిటీ ఒక పురపాలిక యొక్క పేరును మార్చవచ్చునా మార్చవచ్చును స్టేట్ లెజిస్లేచర్ రివైజెస్ ద బౌండరీస్ ఆఫ్ మున్సిపాలిటీ ఒక పురపాలికకు సంబంధించి సరిహద్దులను మార్చవచ్చునా మార్చవచ్చును స్టేట్ లెజిస్లేచర్ అబాలిష్ చేసే మున్సిపాలిటీ రాష్ట్ర శాసనసభలో ఒక మున్సిపాలిటీని అబాలిష్ రద్దు చేయవచ్చునా చేయవచ్చును అన్ని రకాల అధికారాలు స్టేట్ లెజిస్లేచర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 2 3 అండ్ 4 కరెక్ట్ నెక్స్ట్ 5th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉండేటువంటి సభ్యులు ఎవరు మనకు చాలా క్లియర్ గా ఎక్స్‌ప్లనేషన్ చేసుకున్నాము ఒకటి ఎమ్మెల్యేలు ఉంటారా ఉంటారు రెండు ఎంపీ లోక్సభ ఉంటారా ఉంటారు మూడు ఎంపీ రాజ్యసభ ఉంటారా ఉంటారు నాలుగు ఎమ్మెల్సీలు ఉంటారా ఉంటారు అంటే 1 2 3 4 అన్ని కరెక్టే కాబట్టి 1 2 3 అండ్ 4 మరి ఇక్కడ కరెక్ట్ అయినా కానీ ప్రశ్న కూడా కరెక్ట్ కాదు నెక్స్ట్ 6th క్వశ్చన్ ఐడెంటిఫై ద రైట్స్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే రిగార్డింగ్ ద ఎక్స్ ఆఫిషియో మెంబర్షిప్ ఆఫ్ ఎ మున్సిపాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి ఎక్స్ ఆఫిషియో మెంబర్షిప్ కు సంబంధించి పదవీ రీత్యా సభ్యత్వానికి సంబంధించి ఎమ్మెల్యేకు ఉండేటువంటి అధికారాలు ఏముంటాయి చూద్దాము హీ ఆర్ షీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద మున్సిపాలిటీ విత్ ఇన్ 30 డేస్ ఆఫ్ హిస్ ఎలక్షన్ అతను ఎన్నికైన తర్వాత ఆయన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఏ మున్సిపాలిటీలో చేరుతాడు ఏ కార్పొరేషన్ చేరుతాడు చెప్పాలి కదా 30 రోజుల్లో చెప్పాలి రైట్ ఇది కరెక్ట్ రెండోది ఇఫ్ హీ ఆర్ షీ డస్ నాట్ మేక్ ఎనీ డెసిషన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ విల్ డిసైడ్ అంటే అతను ఏం నిర్ణయించకపోతే నిర్ణయించేది ఎవరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ జిల్లా ఎన్నికల ప్రాధికారి వాళ్ళు నిర్వహిస్తారు అతని యొక్క డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి అలాట్ చేస్తారు ఇది కూడా నేర్చుకున్నాం కరెక్ట్ ఇది రెండోది నెక్స్ట్ హిజ్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ రివోకబుల్ అంటే అతను ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు ఎవరి నిర్ణయమైనా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నిర్ణయమైనా ఎమ్మెల్యే గారి నిర్ణయమైనా ఫైనల్ ఇంకా మార్చుకోదు ఒకటేసారి ఆప్షన్ ఉంటుంది ఇర్రికవబుల్ అంటే వెనక్కి తీసుకోలేనటువంటిది ఇది కూడా కరెక్టే మూడోది నాలుగోది ఏముంది హీ కెన్ కమ్యూనికేట్ హిస్ డెసిషన్ ఓరల్లీ ఆల్సో అతను తన యొక్క నిర్ణయాన్ని ఓరల్గా అంటే మాటపూర్వకంగా చెప్పవచ్చును చెప్పడానికి వీల్లేదు అతని యొక్క డెసిషన్ని కంపల్సరీగా రాతపూర్వకంగా చెప్పాలి ఇంత చిన్న మాటను కూడా మీరు ఐడెంటిఫై చేయాలి కాబట్టి నాలుగోది తప్పు చాలామంది 1 2 3 4 ఎట్లా కరెక్ట్ ఉంటాయని అన్నింటి పెట్టేసి ఇక్కడ 1 2 3 మాత్రమే కరెక్ట్ 4 అనేటువంటిది రాము నెక్స్ట్ 7th క్వశ్చన్ వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఇన్ ద మున్సిపాలిటీ మున్సిపల్ కౌన్సిల్లో పురపాలక సభలో ఎక్స్ ఆఫిషియో మెంబర్లకి అధికార రీత్యా పదవీ రీత్యా సభ్యులైన వాళ్ళకి ఏం అధికారాలు ఉంటాయి ఇక్కడ నాలుగు అధికారాలు ఇచ్చారు మొదటిది రైట్ టు ఓట్ అన్నారు రైట్ టు ఓట్ అంటే ఓటు వేసే హక్కు ఉందా ఉంది రైట్ రైట్ టు స్పీక్ మాట్లాడే హక్కు ఉందా ఉంది రైట్ రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ అంటే కార్యవ్యవహారాల్లో పాల్గొనే హక్కు ఉందా ఉంది రైట్ నెక్స్ట్ నాలుగోది రైట్ టు నెగోషియేట్ అంటే చర్చించేటువంటి నెగోషియేట్ అంటే బేరసారాలు ఆడేటువంటిది అంటే ఏదైనా ఒక విషయం గురించి దాన్ని నెగోషియేట్ అంటాము ఇది ఉందా ఇది బిజినెస్ లో మాత్రమే నెగోషియేట్ అనే వర్డ్ ఉంటుంది ఇక్కడ నెగోషియేట్ అనే వర్డ్ లేదు క్రియేట్ చేసింది కాబట్టి ఇది తప్పు ఒకటోది తప్పు రెండు మూడు నాలుగు ఆప్షన్స్ అయినటువంటి రైట్ టు ఓట్ కరెక్ట్ రైట్ టు స్పీక్ కరెక్ట్ రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ కరెక్ట్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఐడెంటిఫై ద రైట్స్ ఆఫ్ ఎ కోఆప్టెడ్ మెంబర్ ఇన్ ద మున్సిపల్ కౌన్సిల్ పురపాలక సభలో మరి కలుపుకొనబడినటువంటి సభ్యుల యొక్క హక్కులు ఏంటివి ఏమేమి హక్కులు ఉంటాయి వాళ్ళకి రెండే హక్కులు ఉంటాయి క్లియర్ చెప్పిన మీకు నేను రైట్ టు స్పీక్ మాట్లాడే హక్కు ఉంటుంది రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ కార్యవ్యవహారంలో పాల్గొనే హక్కు ఉంటుంది బట్ ఓటు వేసే హక్కు లేదు రైట్ టు ఓటు లేదు ఇక్కడ నేను నాలుగు ఇచ్చిన ఏమి ఇచ్చినాను రైట్ టు నెగోషియేట్ అన్న నెగోషియేట్ అంటే ఏందో పెద్ద పదం అనుకున్నారు మీరు నెగోషియేట్ అంటే చర్చించే హక్కు లేదు తర్వాత రైట్ టు బేరసారాలు ఆడే హక్కు అండి రైట్ టు ఓటు చేసే హక్కు లేదు ఒకటో హక్కు లేదు రెండో హక్కు లేదు మూడో హక్కు అయినటువంటి రైట్ టు స్పీక్ ఉంది రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 3 and 4 అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ 9th క్వశ్చన్ హౌ మెనీ కోఆప్టెడ్ మెంబర్స్ ఆర్ ఇన్ ఏ మున్సిపల్ కౌన్సిల్ అండ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్ రెస్పెక్టివ్లీ రెస్పెక్టివ్లీ అంటే వరుసగా మున్సిపల్ కౌన్సిల్లో అంటే ఒక పురపాలక సంఘంలో ఎంతమంది కోఆప్టెడ్ మెంబర్స్ ఉంటారు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఒక నగరపాలక సంస్థలో ఎంతమంది కోఆప్టెడ్ మెంబర్స్ ఉంటారు అంటే కలుపుకొనబడిన సభ్యులు వెరీ సింపుల్ చెప్పినాను ఒక మున్సిపల్ కౌన్సిల్ ని తీసుకుంటే పురపాలక సంఘాన్ని తీసుకుంటే ఇద్దరు కోఆప్టెడ్ మెంబర్లు జనరల్ ఇద్దరు కోఆప్టెడ్ మెంబర్లు మైనారిటీ వాళ్ళు ఉంటారు అంటే మొత్తం నలుగురు ఉంటారు ఓకేనా ఈ ఇద్దరు జనరల్ కోఆప్టెడ్ మెంబర్లో ఒకరు లేడీ అయి ఉండాలి ఈ ఇద్దరు మైనారిటీలో ఒకరు లేడీ అయి ఉండాలి ఓకేనా రైట్ అంటే ఎంతమంది ఉంటారు ఒక మున్సిపల్ కౌన్సిల్లో 4 మెంబర్స్ కోఆప్టెడ్ మెంబర్స్ ఉంటారు అందులో ఇద్దరు జనరల్ ఇద్దరు మైనారిటీ క్లియర్ కదా
నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వస్తే మున్సిపల్ కార్పొరేషన్ లో కోఆప్టెడ్ మెంబర్స్ మొత్తం 5 ఉంటారు జనరల్ మెంబర్స్ 3 ఇందులో ఒక స్త్రీ అయి ఉండాలి మైనారిటీ మెంబర్స్ ఇద్దరు అందులో ఒక స్త్రీ అయి ఉండాలి అంటే మొత్తం ఎంత మంది 5 ఉన్నారు అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో 5 మున్సిపల్ కౌన్సిల్ లో 4 ఓకేనా ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మున్సిపల్ కౌన్సిల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఇచ్చినాము 4 అండ్ 5 రెస్పెక్టివ్ అంటే అట్లే చెప్పాలి 4 అండ్ 5 అనే ఆప్షన్ ఏ కరెక్ట్ ఉంటది ఒకవేళ 5 అండ్ 4 అంటే అది తప్పు అవుతది కాబట్టి ఇక్కడ 4 అండ్ 5 అనేది కరెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ మున్సిపాలిటీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో వస్తది రిజర్వేషన్స్ సంబంధించి ఎక్కడైనా ప్రశ్న రావచ్చు ఏంటంట ఎస్సీ ఎస్టీ బీసీ సీట్స్ షల్ నాట్ ఎక్సీడ్ 50% ఆఫ్ టోటల్ సీట్స్ మనకు తెలిసిందే మొత్తం సీట్లలో 50% సీట్లు 50 ఎస్సీకి వర్గాల వారికి ఎస్టీ వర్గాల వారికి బీసీ వర్గాల వారికి రిజర్వేషన్ చేయాలి ఓకే రైట్ కరెక్ట్ ఇది ఒకటోది రెండోది 50% ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ విమెన్ ఆర్ ఫర్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో 7 సీట్లు విమెన్ కి ఇవ్వాలి అంతే కదా మనం చర్చించుకున్నాం ఇది కూడా కరెక్టే 50% ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ విమెన్ అంటే ఆల్ రిజర్వ్ మొత్తం అన్ని సీట్లలో 50% సీట్ మళ్ళీ స్త్రీలకు ఇవ్వాలి కరెక్టే కదా ఇది అప్పుడే చెప్పుకున్నాం రిజర్వేషన్ కన్ఫ్యూజ్ అయితే క్వశ్చన్ వస్తుందని అంటే మొత్తం సీట్లలో 7 స్త్రీలకు ఇవ్వాలి రిజర్వేషన్ సీట్లలో కూడా 7 స్త్రీలకు ఇవ్వాలి మొత్తం సీట్లలో ఎస్సీ ఎస్టీ బీసీకి 7 ఉండాలి కన్ఫ్యూజ్ చేసేదే కావద్దు నాలుగోది ఏముంది సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ వన్ కన్సెక్యూటివ్ టర్మ్ అన్న వన్ కన్సెక్యూటివ్ టర్మ్ అంటే ఒకటేసారి వరుసగా ఉంటుంది అంటే 5 ఏళ్ళే ఉంటుంది అంట అట్లా కాదు చట్టంలో ఏముంది ఫర్ 2 కన్సెక్యూటివ్ టర్మ్స్ రెండు వరుస పర్యాయాలకి రిజర్వేషన్ ఉంటుంది అంటే 15 ఉంటుంది రిజర్వేషన్ ఇక్కడ ఏం ఇచ్చిన నేను 1 టర్మ్ అని ఇచ్చిన కాబట్టి అది రాంగ్ 1, 2, 3 ని మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి 11th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రికార్డింగ్ ద ఓత్ ఆఫ్ మెంబర్స్ మెంబర్స్ అంటే మరి వార్డు సభ్యులకు సంబంధించి పదవి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మనకి కిందించిన వాటిలో ఏవి ట్రూ అన్నారు చూద్దాము మొదటిది మెంబర్స్ షుడ్ టేక్ ఓత్ ఓన్లీ ఓత్ విత్ ఇన్ 2 మంత్స్ అన్నాడు 2 నెలల్లో పదవి ప్రమాణ స్వీకారం చేయాలి కానీ ఇది తప్పు 3 నెలల్లో ప్రమాణ స్వీకారం చేయాలి మెంబర్స్ షుడ్ టేక్ ఓత్ ఫర్ ద అలెజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం పైన ప్రమాణం చేయాలి కరెక్టే మెంబర్స్ షుడ్ టేక్ ఓత్ బిఫోర్ టేకింగ్ దేర్ సీట్స్ అంటే వారి పదవిలోకి చేరడానికంటే ముందే ప్రమాణ స్వీకారం చేయాలి ప్రమాణ స్వీకారం చేయకపోతే సీట్లో కూర్చోడానికి అర్హత లేదు ఇది కూడా కరెక్టే ఓత్ ఆఫ్ మెంబర్స్ ఆర్ కండక్టెడ్ బై ద కమిషనర్ జనరల్ ఎవరు ఓత్ చేయిస్తారు సాధారణంగా కమిషనర్ చేయిస్తారు లేకపోతే ఎవరు సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళు చేయించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్టే రెండోది కరెక్టే మూడోది కరెక్టే నాలుగోది కరెక్టే ఒకటోది తప్పు కాబట్టి 2, 3, 4 అనేది ఆన్సర్ ఈ క్వశ్చన్ కి నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ కింద స్టేట్మెంట్స్ 4 ఉన్నాయి వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి దేనికి సంబంధించి ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ వార్డ్ మెంబర్స్ వార్డ్ మెంబర్లకు సంబంధించిన క్వాలిఫికేషన్ లో 4 స్టేట్మెంట్లు ఉన్నాయి చూద్దాం మొదటిది హీ షుడ్ బి ఏ రిజిస్టర్డ్ ఓటర్ ఇన్ ద వార్డ్ ఫ్రమ్ విచ్ హీఈస్ కంటెస్టింగ్ అతను ఏ వార్డులో నుంచి పోటీ చేస్తున్నాడో ఆ వార్డులో రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి అని అనుకుంటున్నారు చాలా మంది కానీ తప్పు ఇది నేను ఏం చెప్పినాను అతను వాళ్ళు ఆ యొక్క మున్సిపాలిటీ పరిధిలో అంటే ఆ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ ఎక్కడైనా రిజిస్టర్ ఓటర్ అయి ఉండాలి అంటే 10వ వార్డులో రిజిస్టర్ ఓటర్ అయ్యి 11వ వార్డు 12వ వార్డు ఏ వార్డునైనా పోటీ చేయొచ్చు మొత్తానికి ఆ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి కానీ నేనేం ఇచ్చిన ఇక్కడ ఆ వార్డు పరిధిలోనే అన్నా ఇక్కడనే చాలా మంది తప్పు చేయడం జరిగింది తప్పు ఇది నెక్స్ట్ రెండవది హీ షుడ్ హ్యావ్ 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ తెలుసు మనకి 21 సంవత్సరాలు ఉండాలి హీఈస్ ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్ మళ్ళీ అతను ఎన్నిక అధికారం ఉంటుందా ఉంటుంది ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు బైక్ కాబట్టి 1వ తప్పు 2, 3 కరెక్ట్ 13వ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ జనరల్ డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ వార్డ్ మెంబర్ వార్డు మెంబర్ సంబంధించిన డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి లిస్ట్ మొత్తం చదువుకున్నాం మనము అందులో కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇచ్చిన చూడండి హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అతనికి లాభాన్ని ఇచ్చేటువంటి పదవి ఏది ఉండదు ఇది కరెక్ట్ హీ షుడ్ నాట్ బి ఇన్సాల్వెంట్ అతని దివాలా తీసి ఉండదు అంతే కదా దివాలా తీసి ఉంటే ఓటర్కే రాదు హీ షుడ్ నాట్ హ్యావ్ డ్యూస్ టు ద మున్సిపాలిటీ మున్సిపాలిటీకి ఎలాంటి పన్ను బకాయిలు ఉండదు అంతే కదా రైట్ నాలుగోది హీ షుడ్ నాట్ హ్యావ్ రిసైడెడ్ అవుట్ సైడ్ ద మున్సిపాలిటీ ఫర్ మోర్ దెన్ 3 మంత్స్ 3 నెలల కంటే ఎక్కువ మున్సిపాలిటీ అవతల ఉంటే అతనికి హక్కు ఉండదు అన్నారు 3 నెలల కంటే ఎక్కువ కాదు 6 నెలల కంటే ఎక్కువ మున్సిపాలిటీ అవతల ఉంటే అతనికి సభ్యత్వాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది ఇది 4 పాయింట్స్ ఇచ్చిన 1, 2, 3, 4 ఇచ్చిన 3 వరకు కరెక్ట్ 4th రాంగ్ హూ కెన్ గివ్ ఏ కంప్లైంట్ టు ద కమిషనర్ ఫర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఒక మెంబర్ డిస్క్వాలిఫై అవుతున్నాడు అనర్హతకు నిరర్హతకు లోన్ అవుతున్నాడు అని ఎవరు కంప్లైంట్ ఇవ్వచ్చు చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం చూద్దాము ఎనీ ఓటర్ ఇన్ ద మున్సిపాలిటీ అంతే కదా ఓటర్ వేసి ఓటర్కి అతనికి ఉంది కాబట్టి మున్సిపాలిటీలో ఓటు వేసింది కాబట్టి ఆ ఓటర్ హక్కుంటుంది ఎనీ లోకల్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా స్థానిక సంస్థ ఇవ్వచ్చు
మున్సిపల్ కమిషనర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ అంటే దీన్ని సువో మోటో అన్నాం. తనంతట తానుగానే అతను డిస్క్వాలిఫైకి చెప్పడానికి అధికారం ఉంటుంది. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఫోర్త్ డిసిషన్, ఇది మిస్లీడింగ్ ఆప్షన్ అంటారు దీన్ని. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మీరు ఏమనుకుంటే సిటిజన్ అనగానే ఎమోషన్ ఫీల్ అవుతారు, ఓ సిటిజన్కి అన్ని రైట్స్ ఉంటారు, అన్ని ఇండియాలో ఉన్న సిటిజన్కి ఎందుకు హక్కుంటుంది, జమ్మూ కాశ్మీర్లో కర్ణాటక ఉంటారు ఆయనకి ఇక్కడ ఏం అవసరము. కాబట్టి ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ రాంగ్, ఇట్లా బాడు ఆలోచించాలి లేకపోతే ఆన్సర్స్ పోతాయి. 15th క్వశ్చన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ వేకెన్సీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీ, ఒక మున్సిపాలిటీలో ఒక మెంబర్ సీట్ వేకెంట్ అయిందంటే కారణాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, వెరీ చిన్నది ఇది, అయినా దీన్ని కూడా చాలా మంది తప్పులు పెట్టారు. డెత్ ఆఫ్ ఎ మెంబర్ చనిపోతే, రిజిగ్నేషన్ ఆఫ్ ఎ మెంబర్ రాజీనామా చేస్తే, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఒక మెంబర్ ఫలానా కారణం వల్ల డిస్క్వాలిఫై వెళ్ళిపోతే, డిస్మిసల్ బై ది గవర్నమెంట్ ఏదో ఒక తప్పు చేసిండు డ్యూటీ చేయలేదు ప్రభుత్వం డిస్మిస్ చేస్తే, నాలుగు కారణాల వల్ల ఆయన పదవి పోతుంది. కాబట్టి 1, 2, 3 and 4 నాలుగు ఆప్షన్స్ కరెక్ట్ మనకి. ఇది 15th క్వశ్చన్. 16th క్వశ్చన్, వాట్ ఆర్ ద ట్రూ రిగార్డింగ్ ద వేకెన్సీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీ, ఒక మున్సిపాలిటీలో మెంబర్లకు సంబంధించిన ఖాళీలకు సంబంధించి ఏమి కింది నిజము. ఒకటి, కమిషనర్ షుడ్ రిపోర్ట్ ద వేకెన్సీ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ విదిన్ 30 డేస్, అంటే ఒక సీటు ఖాళీ అయితే 30 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్పాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పాలంట. 30 డేస్లో కాదు, 15 డేస్లో చెప్పాలి. కాబట్టి ఆప్షన్ తప్పు. ఇక్కడ గమనించాలి, 30 డేస్ అనగానే ఓకే కరెక్టే కావచ్చు అనుకోవద్దు. వేకెన్సీ షుడ్ బి ఫిల్డ్ ఇన్ విత్ విదిన్ 4 మంత్స్, 4 మంత్స్లో ఫిల్అప్ చేయాలి. కానీ గవర్నమెంట్కి ఎక్స్టెన్షన్ చేసే అధికారం ఉంటుంది, మళ్ళీ ఇది కూడా ఎక్స్ట్రా ఆలోచించొద్దు, అక్కడ ఇచ్చిన వాక్యం కరెక్టే కాదు, 4 మంత్స్లో కండక్ట్ చేయాలి. థర్డ్ది, న్యూలీ ఎలక్టెడ్ మెంబర్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ ద ఫుల్ టర్మ్, కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఫుల్ టర్మ్లో పరిపాలన ఉంటాడు. ఫుల్ టర్మ్లో ఎట్లుంటాడు, రిమైనింగ్ టర్మ్లో ఉంటాడని రాసుకున్నాం, అంటే 3 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ జరుగుతుంది, అంటే మిగిలిన 2 ఏళ్ళకి పదవిలో ఉంటాడు, ఫుల్ టర్మ్లో ఉంటాడు. కాబట్టి 3 కూడా రాంగే. 4th, న్యూలీ ఎలక్టెడ్ మెంబర్ షెల్ ఎంటర్ అపాన్ ఆఫీస్ 4th, అంటే కొత్తగా ఎన్నికైన వ్యక్తి ఆఫీస్లో వెంటనే ప్రమాణ స్వీకారం చేయాలి. 4th అంటే వెంటనే ప్రమాణ స్వీకారం చేయాలి, టైం లేదు. కాబట్టి 2nd, 4th ఆప్షన్స్ కరెక్ట్, 1nd, 3rd రాంగ్, ఇట్లా పెట్టాలి. ఇట్లనే ఎగ్జామినేషన్ రేపు వచ్చే ప్రశ్నలు. 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద వార్డ్ కమిటీస్, వార్డ్ కమిటీలకు సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏవి నిజమైనవి. ఎవ్రీ వార్డ్ షుడ్ హ్యావ్ సెపరేట్ వార్డ్ ఫర్ విమెన్ కమిటీ, సెపరేట్ వార్డ్ కమిటీ ఫర్ విమెన్, అంటే స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక వార్డు కమిటీ ఉంటుందన్నారు, ఆ చట్టంలో లేదు. ఓకేనా, స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కానీ ప్రత్యేక కమిటీ లేదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ఈచ్ కమిటీ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ 15 మెంబర్స్, మ్యాక్సిమంగా 15 మంది ఉంటారు, ఇది కరెక్టే. వార్డ్ కమిటీ ఈజ్ అడ్వైజరీ నేచర్, సలహాపూర్వకమైనది దీని పరిధి, ఇది కూడా కరెక్టే. ఈచ్ కమిటీ హ్యావ్ సెపరేట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇది కూడా ప్రతి కమిటీకి ఒక్కొక్క ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది, ఇది కూడా కరెక్టే. కాబట్టి 1వది రాంగ్, 2, 3, 4 కరెక్ట్. కాబట్టి 2, 3, 4 కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ని మనం టిక్ చేయాలి. ఇట్లనే డీప్గా క్వశ్చన్లు వస్తున్నాయి, రాబోయే క్వశ్చన్లు అన్నీ కూడా ఇట్లనే ఉంటాయి, క్వశ్చనే 60 పేజీ ఉంటుంది, మనం అడ్జస్ట్ కంపల్సరీ రాయాల్సిందే. 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద ఎలక్షన్స్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్, చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ యొక్క ఎన్నికలకు సంబంధించి ట్రూ ఏంటివి, ఏంటంటే ట్రూ, దే ఆర్ ఎలెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద ఎలక్షన్స్, ఎలక్షన్స్ అయిపోయినాక జరిగేటువంటి మొట్టమొదటి మీటింగ్లో వాళ్ళు ఎన్నుకోవాలి, మొట్టమొదటి మీటింగ్లో ఎన్నుకోవాలి, అది కరెక్ట్. ఇది 2nd, మెంబర్స్ ఆర్ నాట్ బౌండ్ బై ద పార్టీ విప్, అంటే ఎవరైతే ఎన్నికైన వార్డు మెంబర్ ఉన్నారో వాళ్ళు పార్టీ విప్ అంటే పార్టీ ఆదేశాలకు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు, తప్పది, పార్టీ విప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పార్టీ ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేయాలి. పార్టీ విప్ను ఉల్లంఘించినటువంటి వ్యక్తి ప్రాథమిక సభ్యత్వం నుంచి రద్దు చేయడం జరుగుతుంది, అతను కౌన్సిలర్గా కానీ వార్డు మెంబర్ అంటే కార్పొరేటర్ కానీ ఎన్నికైతే ఆ పదవి కూడా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ విప్ను పాటించాలి. పార్టీ విప్ అంటే ఒక పార్టీ తన పార్టీ టికెట్ పైన ఎన్నికైన వ్యక్తులకు చెప్తుంది ఫలానా వ్యక్తికే నువ్వు ఓటేయాలని, ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఓటేయాలి, దాన్ని పార్టీ విప్ అంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి లేదు, అది ఎక్కడైనా కావచ్చు, ఏ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఏ సభలో అయినా పార్టీ కనుక విప్ ఇస్తే, ఒక ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి, లేకపోతే వాళ్ళ ప్రాథమిక సభ్యత్వం పోతుంది, ఆ సభ్యత్వం ద్వారా వచ్చిన ఈ పదవి కూడా పోతుంది. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ బై షో ఆఫ్ హ్యాండ్స్, చేతులెత్తే పద్ధతి ద్వారా, వెరీ సింపుల్, కరెక్ట్. ఇది కోఆప్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద రైట్ టు ఓట్, మళ్ళీ ఏమంటున్నావు, కోఆప్టెడ్ మెంబర్స్ రైట్ టు ఓట్ ఉంటున్నారు, వాళ్ళకు రైట్ టు ఓట్ లేదు, ఓటు హక్కు లేదు. కాబట్టి 1వది కరెక్ట్, 3వది కరెక్ట్, 2వది రాంగ్, 4వది కూడా రాంగ్. 19th క్వశ్చన్, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ చైర్పర్సన్, చైర్పర్సన్ యొక్క డ్యూటీస్ ఏంటి, చాలా ఉన్నాయి చూద్దాం, ఇది ఇచ్చిన మనకు టచ్ అయిన లేదా. హీఈస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద మున్సిపల్ కౌన్సిల్, పురపాలక సభకు ఆయన అధ్యక్షత వహిస్తాడు, అంతే రైట్. ఇది
He should conduct municipal council meetings once in a month. Nelloko saari pettal, purpalak sabha samavachal, correct. He should conduct meeting if 50% of members request in writing. And raata puravanga, yaabai shatan kante ekko mandi sabhilo. Malli oka samavachan conduct yaman kotha conduct yala da cheyali chattamlo undi. He should get the set the agenda for the municipal council meeting. Ante purapalaka sabhaku sambandhinchinatundi samavachalaika agenda. Chachani maashani prepare cheyaman cheppali. Ine prepare chesindi emundi evaru cheptaru commission cheptaru cheptaru okay right. Naalugu correct. 1 2 3 4 correct vaati tick cheyali. Next 20th question. Oka abbreviation undi, expand the abbreviation ECBC. ఇది ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఇట్లాంటి అబ్రివేషన్లని యాజ్ ఇస్ గా గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపకం చేయాలి మర్చిపోతా ఉంటే 4-5 సార్లు రాసి చూసుకోవాలి అక్కడ పోతే ఏం జరుగుతుంది ఎగ్జామినేషన్ లో మీరు ఈసీబీసీ చూసి కింద ఆప్షన్ చూస్తే అన్ని కరెక్ట్ అనిపిస్తాయి ఎందుకంటే అన్నిటిలో ఎనర్జీ ఉంది అన్నిటిలో సీతం స్టార్ట్ అయింది అన్నిటిలో బిల్డింగ్ ఉన్నది కొన్నిటిలో కోడ్ ఉంది కొన్నిటిలో క్రైటీరియా ఉంది మర్చిపోతావు నీ మైండ్ ఇక్కడనే ఆగిపోతుంది కాబట్టి దీని ఆన్సర్ చూడొద్దు అని చెప్పేది ఇందుకే ఈసీబీసీ అంటే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఇది నీకు గుర్తుంది అనుకో కింద ఆప్షన్స్ ఇచ్చినా నువ్వు కన్ఫ్యూజ్ కావు నెక్స్ట్ 21 క్వశ్చన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అండ్ గ్రీన్ యాక్షన్ ప్లాన్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ కంపల్సరీలీ మనం జిల్లా స్థాయిలో గ్రీన్ యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంటుంది కమిటీ ఉంటుంది అని చెప్పుకున్నాం దానిలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని అడుగుతున్నాడు ఆల్ కమిషనర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆ జిల్లాలో ఉన్న కమిషనర్లు అందరూ ఉంటారా ఉంటారు ఎస్ ఆల్ చైర్పర్సన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న మున్సిపాలిటీస్ చైర్పర్సన్స్ అందరూ ఉంటారా లేరు ఉండరు చట్టంలో ఉండాలని లేదు తర్వాత డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడా రైట్ ఉంటాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటాడు ఉంటాడు ఆయననే హెడ్ కాబట్టి కమిటీకి ఉంటాడు అంటే వీళ్ళు ముగ్గురే ఉంటున్నారు 1, 3, and 4 ఏ ఉంటున్నారు నెక్స్ట్ 22nd క్వశ్చన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నర్సరీ చాలా మంది తప్పు పెట్టారు దీనికి ఇక్కడ ఆప్షన్ ఏమిచ్చిన మొదటి చైర్ పర్సన్ ప్లస్ వార్డ్ మెంబర్స్ అన్న చైర్ పర్సన్ ప్లస్ వార్డ్ మెంబర్స్ అంటే కమిషన్ ఎక్కడ పోవాలి కమిషన్ రెస్పాన్సిబిలిటీ లేదా కాబట్టి మొదటి తప్పు రెండోది వార్డ్ మెంబర్స్ ప్లస్ కమిషనర్ అన్న వార్డ్ మెంబర్ల రెస్పాన్సిబిలిటీ ఉంది అనుకుంటే చూద్దాం ఉంది కూడా కమిషనర్ మరి చైర్ పర్సన్ ఎక్కడ పోతారు కాబట్టి ఇది కూడా రాంగే స్పెషల్ ఆఫీసర్ ప్లస్ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు ఎలక్షన్స్ లేనప్పుడు ఈ సందర్భంలో వస్తాడు అది నార్మల్ సందర్భంలో సదే కాదు స్పెషల్ ఆఫీసర్ అన్నప్పుడు కమిషనర్ మళ్ళీ ఉండడు కదా కాబట్టి అది కూడా రాంగ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కమిషనర్ ప్లస్ చైర్పర్సన్ ప్రభుత్వం తరపున ఎగ్జిక్యూటివ్ తరపున కమిషనర్ బాధ్యులు అయితే లెజిస్లేటివ్ తరపున చైర్పర్సన్ బాధ్యులు అవుతాడు ఓకేనా రెండు సీలు సి ప్లస్ సి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నర్సరీస్ డి ఆన్సర్ పెట్టాలి What is the period of the Green Action Plan? Green Action Plan के इंतज़ा period आई देन उठा दी। इकड़ा मानो 1 year, 2 year, 4 year, 5 year सारासन चार मंदी। ये 1 year से 2 year सोंटा तो आच्छे plan अनुकूल गए नहीं। मार चट्टा मलो आई देन लगे उपरे सारा action plan रास को आरण दी। इधर 23rd दी। 24th question, Who has the authority to incur contingent expenditure? Contingent expenditure उनसे clear है जब कुना मो। आगे स्पीकिंग का वोचे इन खर्चों ने evaluate को आरण सारासन उठाने చైర్పర్సన్ పెట్టుకోరు ఆయన జేబు నుంచి కాదు మున్సిపాలిటీ డబ్బులే కానీ ఖర్చు చేయడానికి ఎవరికి అధికారం ఉంటుందంటే చైర్పర్సన్ గా ఉంటుంది ఇక్కడ నేను రీజనల్ డైరెక్టర్ని ఇచ్చినా రాంగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చినా ఇది రాంగే కమిషనర్ ఇచ్చినా ఇది రాంగే కమిషనర్ ఏం చేస్తాడు దీనికి లెక్కలు రాసి చూపు పెడతాడు అంతే చైర్పర్సన్ కి అధికారం ఉంటుంది నెక్స్ట్ 25th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద డెలిగేషన్ అండ్ డివల్యూషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ చైర్పర్సన్ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న చైర్పర్సన్ తనకున్నటువంటి అధికారాలను బదలాయించవచ్చును అని తెలుసుకున్నాం ఎవరెవరు బదలాయించవచ్చును వెరీ సింపుల్ గా కమిషనర్ కేమో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ వైస్ చైర్మన్ కు కొన్ని ఫంక్షన్స్ బదలాయించవచ్చు వీరిద్దరు తప్ప ఎవరికి బదలాయించరు ఇక్కడ కింద ఉందో చూద్దాం హీ కెన్ డెలిగేట్ హిస్ ఫంక్షన్స్ టు ద వార్డ్ మెంబర్స్ అన్నాడు వార్డ్ మెంబర్స్ బదలాయించాడు రాంగ్ రెండోది హీ కెన్ డెలిగేట్ హిస్ ఫంక్షన్స్ టు ద వైస్ చైర్పర్సన్ ఇది కరెక్టే హీ కెన్ డెలిగేట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ టు ద కమిషనర్ ఇది కరెక్టే He can delegate his functions to the district collector. District collector की इच्छा देंगे उन्हें रद्द देता है अधिकारण ना आने का बोलते हैं। कावट इकड़ा रेंडो दे मुड़ा दे करेक्ट ओके ना ये विधंगा हाँ 25th क्वेश्चन आपके कंप्लीट हैं दे इधर तवड़ को टेस्ट के संबंधित ने एक्सप्लेनेशन नेक्स्ट क्लास में मारा मो आ फोर्थ टेस्ट के अधिक देंगे फिफ्थ टेस्ट के एक्सप्लेनेशन उन्हें दे ఎప్పుడైనా టెస్ట్ ని రాయండి మార్క్స్ నోట్ చేసుకోండి క్వశ్చన్స్ ఆన్సర్స్ నోట్ చేసుకొని ఒక స్క్రిప్ట్ లాగా రాసుకున్న తర్వాతనే ఈ వీడియో అనేటువంటిది చూడాలి ఆల్ ది బెస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన 1000కి పైగా వీడియోలు మా యాప్లో ఉన్నాయి మా యాప్ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మా ఫోన్ నెంబర్ 9533219914